హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు ఇప్పుడు సరికొత్త యాప్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేంటంటే మనము మొబైల్ టచ్ చేయకుండానే మొబైల్ని ఆన్ చేయొచ్చు అనమాట. అంటే స్క్రీన్ ఆన్ చేయొచ్చు, ఫింగర్ ప్రింట్ టచ్ చేయకుండా ప్లస్ పవర్ బటన్ టచ్ చేయకుండా ఆన్ చేయొచ్చు అనమాట. అది ఎలా అనేది మీకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా చెప్తాను. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి. ఇప్పుడు ముందుగా మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి స్మార్ట్ స్క్రీన్ ఆన్ ఆర్ ఆఫ్ ఆటో అనమాట, దీన్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. దీనికి డైరెక్ట్గా నేను 5-star రేటింగ్ ఇచ్చి సూపర్ అని ఒక కామెంట్ కూడా పెడుతున్నాను అనమాట. అంత బాగా ఉంది ఇది ఆ అప్లికేషన్. ఇది మనకు కొంచెం పవర్ బటన్, ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ టచ్ చేయకుండా కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది. ముందుగా సెట్టింగ్స్ అన్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ ఎనబుల్ అని ఉంటుంది, ఎనబుల్ అనేది మనము ఆన్ చేసుకోవాలి ఆటోమేటిక్ అనేది. తర్వాత షార్ట్ కట్ ఉంటుంది, షార్ట్ కట్ కూడా మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. షార్ట్ కట్ ఏంటంటే స్క్రీన్ ఆఫ్ అనేసి, లేదంటే ఏదైనా ఒకటి టచ్ చేయకుండానే ఏదో మీకు సంథింగ్ ఏది షార్ట్ కట్ కావాలంటే ఆ షార్ట్ కట్ స్క్రీన్ ఆఫ్ అది ప్రెస్ చేస్తే చాలు, స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే డబుల్ ట్యాప్ టు టర్న్ ఆఫ్. ఆల్రెడీ రెడ్మీ నోట్ 4, రెడ్మీ ఫోన్స్ కొన్ని వాటిల్లో డబుల్ ట్యాప్ అనేది డిఫాల్ట్గా ఇచ్చారు. ఇది వేరే మొబైల్స్ యూస్ చేస్తుంటే వాళ్ళు ఆన్ చేసుకుని, లేదంటే వద్దు. ఇంకా ఆప్టిమైజ్డ్ ఫర్ కవర్ అని ఉంది, అది అక్కడ ఆప్షన్ అనేది మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చిన ఆప్షన్కి ఇక్కడ నేను ఆల్రెడీ చేంజ్ చేశాను. ఆప్టిమైజేషన్ ఫర్ నాన్ కవర్ అని ఉంది, ఇది కూడా ఈ రెండు ఆప్షన్స్ మనం ముందు సెట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకా వేరే సెట్టింగ్స్ మీకు ఏమైనా కావాలనుకుంటే ఇందులో సెట్ చేసుకోవచ్చు. సౌండ్ కావాలంటే సౌండ్, వైబ్రేషన్ వచ్చే విధంగా కూడా కావాలని కూడా సెట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎనబుల్ చేసింది మొబైల్లో, నేను ఇప్పుడు మీకు చూపెడతాను. ఇప్పుడు స్క్రీన్ ఆఫ్ చేసేస్తాము. ఇక్కడ చూడండి షార్ట్ కట్ వచ్చింది కదా, షార్ట్ కట్లో స్క్రీన్ ఆఫ్ అనేది అది ప్రెస్ చేస్తే స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా హ్యాండ్ ఇలా పెడితే చాలు అనమాట. అంటే ఫ్రంట్ సైడ్ సెన్సార్ ఉంటుంది కదా, సెన్సార్కి మనం హ్యాండ్ చూపెడితే అది ఆటోమేటిక్గా స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీరు ఈ కొత్తగా ఉండే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, ఉపయోగించుకోండి. ఇది బెస్ట్ యాప్, దీన్ని అన్ఇన్స్టాల్ చేసుకోవద్దండి. ఇంకొకసారి చూపెడుతున్నాను మీకోసం. ఈ విధంగా అనమాట సెన్సార్ పెడితే లాక్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి. మీకోసం కొత్త తెలుగు టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.